కోసం భార్యలను చంపిన భర్తల స్కిట్ గుర్తుందా శంకర్ ది? చేసుకొని శ్రీశాంతం చేసుకొని ఆస్తి ఎవరికి దక్కిందా తెలుసుకోవాలంటే ఆ స్కిట్ సీక్వెల్ ఇప్పుడు చూడాల్సిందే. లెట్స్ కాల్ అపాన్ శకలక శంకర్ అండ్ స్టీవ్. ఆనకాపల్లిలో 12 ఎకరాలు మామిడి తోట ఉంది కదా, అది నేను పంచుతాను. ఇప్పుడు అలగాలుగా పంపకాలు కరెక్ట్ గా వేస్తాను కదరా. నేను వేస్తాను కదా. ఇదిగో 2 ఎకరాలు నేను తీసేసుకుంటాను, మిగతా 10 నువ్వు తీసుకోలే. 2 ఎకరాలు మరి ఒక్కటి తీసుకోరా. ఒక్కటా? మరి ఆ మాత్రం ఉండాలి. మరి ఆపలేదు నువ్వు. చెప్పుకొద్దంట అప్పుడు చెప్పులు తొడగాను మా అక్కడి ఇచ్చినప్పుడు, ఇప్పుడు అదే చెప్తూ కొడదా అని చూస్తున్నా నన్ను. ఇది ఎప్పుడైతే ఎందుకు దున్నుకుంటానంటే, మీ అక్క పేరు మీద రాసి ఇచ్చావు కదా తుంబాంగ దగ్గర, అది బోరు కొట్టింది. అందుకే దున్ని దున్నాయి. నేను నడుము పడిపోయింది. మరి దున్నప్పుడు ఒకటి చిన్న కొట్టి వంగనే దున్నాలే. మన స్కిట్ లో నాకు బూతులే రావు పంచలే రావు అన్నా ఏంటిది? నాకు అదంతా లేదు. ఏదో లిటికేషన్ ఉందో, నువ్వు లిటికేషన్ పెట్టేస్తావు. అలాగే మా అక్కని చంపేసి ఇప్పుడు నాకు సర్పంచ్ కావాలి. సర్పంచ్ ముందు పిల్లి పిల్లి కొట్టుకొని రొట్టె మొక్క కోతి పిల్ల రొట్టు వెళ్ళిపోయింది. సర్పంచ్ క్లైమాక్స్ ఇప్పుడు చెప్తాను. క్లైమాక్స్ ఇప్పుడు చెప్పేశానా? సర్పంచ్ గారు ఏమండి? గుండ్రాడు గారు. ఏ గుండ్రాడు రావయ్యా. గట్టిగా అరిసి పిలిచారు కదా గుండ్రెడ్డి గారు అని. అసలు మీ సమస్య చెప్పండి త్వరగా.
రాత్రి స్కిట్ రాస్తా ఉంటే నాటుకోడు పెట్టాడండి. ఆ తిన్న దగ్గర నుంచి అరగట్లేదన్న ఒత్తును ఎగులు వస్తున్నాయి. ఏం చేయమంటారు? శ్యామలా గురుగులు ఇచ్చినట్ట గుంతు పెట్టేసిందా? ఏదైనా సమస్య పెట్టి చూడు. నేను అడిగింది ఆరోగ్య సమస్యల గురించి కాదా? మీకు ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే తీరుద్దాం వచ్చాను. అలా చెప్పండి. ఇప్పుడు మన దేశంలో రూపాయి విలువ పడిపోయింది కదండి, ఇప్పుడు లేపాలంటే ఏం చేయాలంటారు? అవునయ్యా, ఆ ఇంట్లోనూ ఆ రూపాయి నోట్లు 2 రూపాయల నోట్లు కట్టలు కట్టలు కొని ఎవరు తీసుకోవట్లేదు. చల్లవా అయినా ఆర్థిక సమస్యల గురించి ఇంట్ల గురించి కాదురా, మీ ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే చెప్పండి, పంచాయతీ ప్రెసిడెంట్ గా తీర్పు ఇచ్చేసి వెళ్ళదా. ఆర్థిక సమస్య అన్నారు, మీ శారీరక సమస్యలు ఏమన్నా ఇక్కడ? మీరు అసలు మీ సమస్య ఎట్లా చెప్పండి రా, తీర్చేసి వెళ్ళిపోతాను గమ్ముల పని. ఏమి లేదండి. డైలాగ్ లేదా? సెండాలంగా ఉంది, సినిమాకి రారా? మా అక్క నుంచి పెళ్ళి వస్తుందన్న. పెళ్ళి 3 నెలల మా అక్క ఒకటో కొట్టేయాడండి. ఎవరు? ఇదో పచ్చి మనిషి కొట్టేసావా? మా అక్క ఎంత మంచి తెలుసు అన్న. నాకేం తెలుసు, మీ అక్కకి నాకు పరిచయం లేదు. మీరు కాసేపు ఆగండి, నీ సమస్య అటు చెప్పరా. పిచ్చుకుంటా బంగారం అటు పిల్ల అబ్బో ఇంటికి వచ్చి బయటికి రాదు. ఎవడు ఇంట్లోకి వెళ్తే ఊరుకోదు, బయట నుంచి డోర్ కొట్టి ఏమే అంట. ఆ లోపల మా ఆయన ఉన్నాడు, వెళ్ళిపోయిన తర్వాత రెండు అంత. అందుకే చంపేయాలండి. వీళ్ళ అమ్మాయిని నువ్వు చంపావా? మరి రాడేం చేశాడు రా. అడగండి ఏం చేశాడు. చెప్పలేదు చెప్పు. ఇద్దరు చంపేసుకున్నారు కదా, లెక్క తెలిపింది నాతో పనే ఉంది మీకు. అంటే చెల్లు చెల్లు అంటున్నా కదా. ఎలా నీ అయ్యా ఊరుకో రా హ్యాపీగా కాస్త కోట హీరాలకి. అయ్యా కొట్టగా అయ్యా ఇది కాదండి. ఆస్తులు మీకు ఆస్తులు కూడా మిగిలేయట్రా. ఏమేమి ఉన్నాయి ఆస్తులు చెప్పండి. తిప్పి కొడుతూ 50 లక్షలు ఉందండి. తిప్పి కొట్టకుండా ఉంటే ఎంత ఉంటది? 50 ఉంటుందండి. మీకు అగో అటు ఇటు కలిపి 50 ఉంటది. మధ్యలో ఉంది కలిపితే మధ్యలో దున్నాను అది అన్నావు కదా, చెప్పేది 50 ఉంటది. నీ ప్లేస్ అసలు మీ ఇద్దరు క్యారెక్టర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, అసలు నిజానిజాలు బయటపడతాయి. ఆడి పేరు చదివితే నాకు అసిద్ధం చూసినట్టు ఉంటుంది. ఇంకా ఆడి క్యారెక్టర్ ఏంటన్నా, నా పేరు చదివితే నీకు అంత అడుగుంది? నీకు ఇంతకంటే ఎక్కువ లాగలేను. ఏం లేదండి, నా పిల్ల నీలా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు, అలా పెరట్లో నుంచి పారిపోతాడు బయటగా. దాన్ని చంపడం మనకి చంపడం కాకపోతే ఏం చేయాలండి, అందుకే చంపాను. నువ్వేట్ చేసావు? నా పిల్లవాళ్ళు తెలుసండి, గడపల నుంచి బయటకు అడిగెట్టదా? ఎందుకు కడుతుందండి? ఎందుకు కడుతుంది? దానికి ఏం పోయగలం? దానికి ఏం అవసరం? బయట లోపల అడుగులు ఎడుతుంటా ఎవరు డోర్ కొట్టరు అనుకోండి. లోపల మా ఆయన ఉన్నాడు, మా ఆయన ఇంట్లో ఉన్నాడు, తర్వాత రండి చెప్తుందా? అందుకే కోపం వచ్చి పేక మీద చంపేశాను. మీ ఆస్తులు పంపగలేడు చెప్పండి. నీ దగ్గర 50 లక్షలు ఉంది. నా దగ్గర 50 లక్షలు ఉంది. నీ దగ్గర 50 లక్షలు ఉంది. ఉందండి. అది నీకేమైనా ఇవ్వాలా? 50 లక్షలు ఇవ్వాలి కదండి. అది నీకేమైనా ఇవ్వాలా? 50 ఇవ్వాలి కదయ్యా. అయితే నువ్వు 50 ఇచ్చే ఆయనకి, ఆయన నీకు 50 ఇచ్చేస్తాడు, సరిపోయింది కదా. ఎప్పుడు ఉంటానండి నాకు ఎప్పుడు? నువ్వు ఆడకరా. నాకు మీరు పాతిక పాతిక ఇవ్వండి. ఇదిగోండి, 1, 10, 15, 25, 25 లక్షలు ఇదిగోండి. 25 లక్షలు నువ్వు 25 లక్షలు ఇవ్వరా?
కంగారు ఎందుకు పడుతున్నావు? ఇగో 50 తీసుకో. చూడండి చేతో డబ్బులు రా, టెంట్ అయిపోతుంది ఇక్కడ. అలవాటు దానికి, నువ్వు దాన్ని టెంట్ చేయక. అదేంటి ఇప్పుడు ఇచ్చారు కదా? నేను ఇస్తాను రా, నువ్వు 50 ఇచ్చావు నాకు, నీకు ముందు ఎంత ఇచ్చాడు? పాతికిచ్చాడండి. పాతికిచ్చాడు కదా, నీ దగ్గర ఎంత ఉండేది? పాతికుండేదండి. మొత్తం ఎంత అయింది? 50 ఉన్నట్టే కదా. మరి నీ దగ్గర 50 కదా, లెక్క సరిపోయింది కదా. నా దగ్గర 50 ఎక్కడ ఉన్నాయి? నీకు ఎవరు ఇవ్వాలా? ఆడిని కదా అడగాల. ఇలా కూడా వచ్చా నువ్వు? 50 ఇవ్వు నాకు. నీకు ఎవరు ఇవ్వాలా? ఆడు. మరి ఆడిని అడగాలి కదా. నన్ను అడుగుతావు? నా ఏం చెప్పానా? ఆడిని అడుగు. నేను ఎందుకు అమ్మును? ఇవ్వా. నేను అమ్మును. ఇరా 50. నీ సంగతి పాటు ఫ్లో లో చూస్తా. పాటు పోరా, ఇదే లాగనుకుంటే అదొకటి రా నువ్వు. గురించి మన జడ్జి ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు గారు. చాలా బాగుంది స్కిట్. మీరు చేసిన మంచి పని ఏంటంటే సీక్వెల్ చేశారు. సో మీరే కాదు, మిగతా పార్టిసిపెంట్స్ కూడా చేసేసిన స్కిట్స్ తాలూకు సీక్వెల్స్ చేయండి. ఒక సీక్వెల్ చేయొచ్చు ఒక కాన్సెప్ట్ ని అన్న దానికి మరి బ్రహ్మాండంగా చేశారు ఇవాళ. మురళి మురళి రావటమే గుండె మీద ముద్దులతోటి ఆటతోటి. తర్వాత శంకర్, శంకర్ ఆ పెర్ఫార్మెన్స్ బాగా చేస్తాడు. ఇద్దరు పోటీ పడి యాక్ట్ చేశారు. అందరిలోకి బాగా తెలివైన వాడు, లాభం పడిన వాడు అంటే సర్పంచ్ గారు. ఓ పక్క మసాజులు చేసుకుంటూనే 50 లక్షలు మెల్లిగా మీకు టోపీ వేసి తీసుకెళ్లిపోయారు చూడు. బాగుంది, చాలా బాగుంది. కంటిన్యూస్ గా నవ్వుతూనే ఉన్నాం.